ఒక్కసారి ఎక్కడి నుంచి మొత్తం ఇదంతా చదువు చేయించేస్తాం. మీరు ఒకసారి అక్కడ లోపలికి వెళ్ళి ఒక్కసారి బురద అంటుకుంటుందిలే చూడు. వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు. అదే ఇప్పుడు మీరు అక్కడి నుంచి నాకు నున్న కనబడాలండి. ఈ లెవెల్స్ కూడా ఇప్పుడు ఎత్తు పల్లాలు ఉండే ఎత్తు పల్లాలు కూడా సరి చేసుకుని ఇలా స్లోప్ ఇలా చేసుకోండి. మరీ మట్టి తీసినా కూడా ఇబ్బంది. ఈ యొక్క బ్యాంక్ కి స్లోప్ అంటుకుంటుందా? బురద అంటుకుంటుందా? ఎక్కడ దాకా అంటుకుంటుంది? చేద్దది ఏదో తల తరిసిపోద్ది. ఇగోండి ఇగోండి ఇగో అలీ గారు ఇసుక అక్కడ దాకా ఇయ్యాల. మరి అక్కడికి అక్కర్లేదులే. దీనికి మరి బ్యారికేటింగ్ ఏం పెడుతున్నారు? అంటే ఎన్ని ఎన్ని అడుగులు ఉంటది? 15 అడుగులు ఉంటదా పొడుగు? అంతే సార్. ఇక్కడ నుంచి మట్టి కూడా బ్లాక్ అవుతుంది. స్టాండ్ వేస్తుంది, స్టాండ్ వేపిస్తాను. స్టాండ్ ఎక్కడి నుంచి వేసుకుని వస్తారు? అక్కడ ఘాట్ దగ్గర నుంచి వేసుకున్నారు. ఒకసారి ఆయన అడగండి కిందన బంకమట్టి తగులుతుందా లేదా. ఎన్ని ఎన్ని వేస్తున్నారండి? 40 ఇరిగేషన్ ఎస్సీ గారికి ఫోన్ చేసిన ఒకసారి గేట్లు క్లోజ్ చేయమంటే లెవెల్ పెరిగిపోతుంది. ఇక్కడ బాగా వాటర్ వచ్చింది 2 డేస్. రేపు వెళ్ళుంటే 2 రోజులు గేట్లు క్లోజ్ చేశారు అనుకోండి. అక్కడ డెవలేషన్ గేట్లు వాటర్ లెవెల్ చేద్దా చెప్తే 10% చేస్తారండి. 2 డేస్ ముందు రోజు 6 రోజు దా ఇరిగేషన్ ఎస్సీ కాల్ చేయమ్మా. రాజమండ్రి నగరం నందని కోటలింగారాయణులు శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ 8/3/2024 మహాశివరాత్రి సందర్భంగా మధ్యాహ్నం ధవళేశ్వరం గేట్స్ ఇవాళ రేపు కొంచెం క్లోజ్ చేస్తే వాటర్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. అదేలే, అదే కెనాల్స్ కే 100 లెవెల్ పెరుగుతుంది కదా. 2 అడుగులు పెరిగినా పెరిగినట్టే కదా.